ప్రమాదవశాత్తు భర్తను పోగొట్టుకుంది మూడు నెలల పసిబిడ్డతో ఊరుకాని ఊరిలో పదిహేను రూపాయల కూలీతో కొత్త జీవితం ప్రారంభించింది తర్వాత వంటలు చేయడంలో నిష్ణాతురాలయ్యింది తెలంగాణ వంటలు అనగానే తన పేరు గుర్తొచ్చే స్థాయికి ఎదిగారు హైదరాబాద్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీకి ఇతర అగ్రనేతలకు తన చేతి వంటను రుచి చూపించబోతోన్న యాదమ్మతో వనితా టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్లో జరుగున్న బీజేపీ కార్యవర్గ మీటింగ్ ఏదైతే ఉందో దాని స్పెషల్ మీటింగ్కి కరీంనగర్ సంబంధించినటువంటి యాదమ్మ అనే సామాన్యురాలు ప్రధానమంత్రి మోడీకి వంట సిద్ధం చేస్తుంది ఏమేమి డిషులు చేస్తుంది ఏ విధంగా సన్నాహాలు చేస్తుంది ఆమెతో మాట్లాడదాం చెప్పండి యాదమ్మ గారు మీరు ప్రధానమంత్రికి వంట వండే అవకాశం దక్కింది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏమేమి వంటలు చేస్తున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతాను సార్ మస్తు సంతోషం ఉన్నది అసలు అంత సంతోషం లేని సంతోషం నాకు ఈ ఒక్క సారు సంజయ్ సార్ ఫోన్ తోటే నాకు అంత సంతోషం వచ్చింది బాగా హ్యాపీగా ఫీల్ అయినా ఈ సారు యాదమ్మ మోడీ సార్కి వంట చేయాలన్నారు అనుడితోటే సరే సార్ చేస్తాను అని ఒప్పుకున్నా జల్దీ టక్కన ఒప్పుకున్నాక సరే సార్ మరి సమ్మా ఏడరద్దాం రమ్మంటారా అంటే ఇక్కడ కాదు యాదమ్మ హైదరాబాద్లో నువ్వు హైదరాబాద్ రావాలన్నారు సరే సార్ వస్తా అని చెప్పినా వస్తా అని చెప్పినాక సారు కార్ అలా అరేంజ్ చేసిరు కారు కా పోయినాం హైదరాబాద్ పోయినాం హైదరాబాద్ పోయినాక నా హోటల్కి పోయి ఇక అవన్నీ అవన్నీ చూస్తూ ఉండే అది ఆనందం కాదు అది సంతోషం కాదు మస్తు ఉన్నది సార్ వచ్చేదాకా టెన్షన్ టెన్షన్ ఉండేది సార్ వచ్చినాక కూర్చున్నారు ఇక కూర్చుని యాదమ్మ ఇటు రాని పిలిచి పిలిచి ఇలా కూసో నాతోటి కూ సార్ నిలబడరు ఎన్ని కూర్చుంటే నేను కూర్చుంటాను కూర్చున్నాక ఇక కొంచెం నిమ్మలంగా రెండు మూడు మూడు చెట్లు మాట్లాడినాక కొంచెం నిమ్మలమైంది నిమ్మలమైనాక సార్ ఏమన్నారంటే యాదమ్మ ఏమేమి వంటలు మంచిగా చేయాలి ఇక్కడ అందరు పోటీ పడ్డా కానీ నేను అందరినీ ఒప్పించుకొని నేను రప్పించిన మంచిగా చేయాలి వంటలు అని చెప్పారు సార్ తెలంగాణ వంటల్లో ఏమి ప్రత్యేకంగా చేయమని చెప్పారు మోడీ గారు ఏం తింటా అని చెప్పారు మీకు సార్ ఫస్ట్ అయితే గంగాయల కూర మాడికాయ పప్పు అని చెప్పారు తోటకూర కొంచెం టమాటా వేసి ఫ్రై చేయమన్నారు తర్వాత మెంతికూర పెసరపప్పు ఫ్రై చేయమన్నారు గోంగూర చట్నీ ఇవి మసాలా వంకాయ ఆలు కుర్మ బెండకాయ కాజు పల్లీలు వేసి ఫ్రై చేయమన్నారు అన్నీ ఒక ఇరవై ఐదు రకాలు ఉన్నాయి సార్ సకినాలు భక్షాలు బూరెలు గ్యారాలు పూస ఇవన్నీ ఉన్నాయి సార్ ఈ మళ్ళా తర్వాత రైసులలో ఒక నాలుగు రకాలు ఉన్నాయి రైసులు నాలుగు నాలుగు రకాల రైసులు పుదీనా రైసు పులిహోర వైట్ రైసు బగార నార్మల్గా ఇవి నాలుగు రైసులు తర్వాత ఈ సర్వపిండి సకినాలు మా పప్పు గారెలు ఆనియన్ పకోడి కర్రీలు ఈ ఐటమ్స్ ఇవన్నీ చేయడానికి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో మీకు ముందుగానే చెప్పడం జరిగింది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంత పెద్ద పెద్దవాళ్ళు వచ్చేటటువంటి మీటింగ్ మీకు ఆహ్వానం అందటం మిమ్మల్ని చేయమని చెప్పడం రిక్వెస్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉన్నది సార్ మస్తు సంతోషంగా ఉన్నది అసలు ఈ నలభై ఏడు సంవత్సరాలు నాకు ఇన్నేళ్ళ కష్టం నాకు నిన్ననే అయిపోయింది ఆ కష్టం అంతా మర్చిపోయిన అంత ఆనందంగా ఉన్నది సార్ మస్తు ఆనందంగా ఉన్నది నేను ఈ సోంటే ఆనందం పొందుతానని అసలు నా జీవితంలో అనుకోలే నా లైఫ్లో కూడా అనుకోలే నేను గతంలో ఇక్కడ కరీంనగర్లో కాకుండా ఇంకెక్కడెక్కడ చేశారు వంటలు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా మీకున్నటువంటి టీం ఏం చెప్తుంది సార్ ఎక్కడ చేసినా కానీ నాకు ఇంత ఆనందాన్ని ఇయ్యలే అన్ని పెద్ద పెద్ద వంటలే చేసిన వేల మంది ఇరవై వేలు ముప్పై వేల మంది దాకా నేను జైతాల వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు కూడా నేనే చేసినాగా కానీ నాకు ఏ ఇంత ఆనందం ఎక్కడ ఇవ్వలే ఎడ రాలే నాకు మోడీ సార్కు సంజయ్ సార్ చేపిస్తారు కాబట్టి పట్టలేని సంతోషం ఉన్నది సార్ కలిసి చేస్తారా మీరు సపరేట్గా చేసిన ఫుడ్ని వాళ్ళతో పాటు అక్కడ ఇవ్వడం జరుగుతుందా సార్ అయితే వాళ్ళు నేనే చేస్తాను కానీ వాళ్ళు సాయం చేయడానికి అంతే వంట మాత్రం నేనే ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆరుగురం పోతున్నాం సార్ అక్కడనే వంద మంది ఉంటారు నీకు ఏది కావాలంటే అది చేసి ఇస్తారు నీకు వెళ్ళి చేస్తారు అని చెప్పారు వాళ్ళు వాళ్ళు కూడా నన్ను మంచిగా సహకరించారు మంచిగా దగ్గరికి తీసుకున్నారు మంచిగా మాట్లాడారు కలిసిపోయినారు సార్లు కూడా అందరు కలిసిపోయినరు వేరే వేరే పోయినా కానీ కొంచెం అటు ఇటు చూస్తారు కానీ వీళ్ళు చూడలే ఎట్లా మంచిగా కలిసిపోయినరు నీకు సాయం చేస్తామని కూడా నాకు మాట ఇచ్చిండ్రు వాళ్ళు మీ కుటుంబం నుంచి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి వెళ్తున్నట్టుకు మీ కుటుంబంలో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా అని సపోర్ట్ ఇస్తున్నారు అందరు చాలా సంతోషంగా ఉన్నారు సార్ సా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మరదండ్లు కానీ మా అప్పులు కానీ మా తమ్ముళ్ళు మా మరదండ్లు చెల్లెళ్ళు అందరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని సంవత్సరాల కష్టం అంతా తీరిందంటున్నావు ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్కి ఏ విధంగా చేయాలని ఆకాంక్షిస్తున్నావు ఏ విధంగానైనా చేస్తా సార్ నేను ఎంత పెద్ద చేయగలుగుతా అంత ధైర్యం నా దగ్గర ఉంది సార్ కరీంనగర్లో చిన్న చిన్న వంటలు చేసే యాదమ్మ ప్రధానమంత్రికి మోడీకి వంటలు చేయబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి మీరు అంతా కూడా పొద్దున్న చూస్తున్నారు ఫుల్ రష్గా పడుతుంది ఇంత ప్రచారం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు ఏమంటున్నారు కరీంనగర్ వాళ్ళు కరీంనగర్లో పెద్ద పెద్ద సార్లు అందరూ నేను ఎంతమందికి అయితే వంటలు చేసినా అంతమంది సార్లు అమెరికా నుంచి కూడా ఢిల్లీ నుంచి కూడా చాలా వంట తిన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరు ఫోన్లు ఎత్తారు చేసి యాదమ్మ గుడ్ లక్ గుడ్ లక్ లాస్ట్కు గంగళ కమలాకర్ వాళ్ళు అమ్మ కూడా ఫోన్ చేసి మంచిగా చేయి మంచి పేరుదే మన కరీంనగర్ కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అందరు బాగా సపోర్ట్ ఇస్తారు బాగా నాకు దీవిస్తారు మంచిగా చేసి మంచిగా రావాలని అందరు హ్యాపీగా ఉన్నారు నా వంట మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఎదురు చూస్తారు ఎప్పుడు చేస్తుందో మళ్ళీ మంచి పేరు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాను ఎన్ని రకాల వంటలు మోడీకి మీరు చేయబోతున్నారు ఇరవై ఐదు రకాలు సార్ ఇరవై ఐదు రకాలు చేస్తున్నా ఇది మొత్తం మీద యాదవ్ అయితే ప్రధానమంత్రి మోడీ కోసం రుచికరమైనటువంటి వంటలు చేసేందుకు ఇప్పటికే సన్నద్ధం చేస్తున్నా చెప్తుంది తన ఆరుగురు టీంతో నోవటల్ సిబ్బంది సహాయం తీసుకొని ప్రధానమంత్రి మోడీ తినేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు అలాగే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీ జాతీయ స్థాయిలో వచ్చిన నేతలకు కూడా తన భోజనం చూపి రుచి చూపించబోతున్నా అంటూ యాదమ్మ సంతోషం వ్యక్తం చేసి చెప్తుంది ఇది ఇక్కడ పరిస్థితి సంపతో కిరణ్ నుండి